हेलो अंदर एला इन गुंटूर कोई प्लेस एक्सप्लोर चयबोता अदे मिर्ची याड अंड कोई प्लेस एक्सप्लोर चयबोता नैन गुंटूर उड़ा हेल्प पृथ्वी ब्रो स्टे फुड ब्रो थैंक्स ब्रो चला थैंक्स नीक अंड फैमिली अंदर की चला थैंक्स ब्रो మొత్తానికి మిర్చి యార్ లోపలికి అయితే వచ్చేసాం లోపలికి ఎంటర్ అవ్వగానే ఆ గాడికి మొత్తం తుమ్ములు దగ్గులు అన్నీ వచ్చేస్తాయి చెప్పు బ్రో ఈ యార్డ్ గురించి విశిష్టతలు అయితే ఏం లేవు అంటే వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మిర్చి యార్డ్ అన్నమాట మన ఏషియా కాంటినెంట్ మొత్తానికి మాక్సిమం ఇక్కడ నుండి అయితే మనకి మిర్చి అంటూ వెళ్తూ ఉండింది అటు ఎక్స్పోర్ట్ అవుతాయి ఆ ఏషియా కంట్రీస్ మొత్తానికి ఇక్కడ నుండి అయితే వెళ్తాయి అన్నమాట అండ్ శ్రీలంక వెళ్తాయి ఇంకా యుఎస్ ఆ సైడ్ కూడా అయితే వెళ్తూ ఉంటాయి షిప్ లోంచి వెళ్తాయా ఆ షిప్ గాని ఎయిర్‌పోర్ట్స్ గాని ప్రతి దానిలో ట్రావెల్ అయితే అవుతూ ఉంటాయి రోజుకి కొన్ని వేల లారీలు అయితే మనకి వస్తూ ఉంటాయి అన్నమాట వేల లారీలు ఎక్కువ మార్కెట్ ఏ టైం లో చేస్తారు మార్నింగా మధ్యాహ్నమా ఈవినింగా మార్నింగ్ కి స్టార్ట్ అయ్యింది 9:30 10 కల్లా ఎండ్ అయిపోయింది మార్కెట్ 9:30 10 నుంచి మడికి ఇంకా ఫైనల్ బస్తాలు ఉంటాయి కదా కొద్దిగా లాస్ట్ గ్రేడి అవి చూసుకుంటా ఉంటారు అన్నమాట ఇంకా మూవీ షూట్ జరిగింది ఇక్కడ రాంపోతినేని అన్నది ఒంగోలు గీత మూవీ షూట్ జరిగింది అండ్ ఒంగోలు గీత గుంటూరులో జరిగింది అవును అండ్ ఇంకోటి వచ్చేసరికి మన నేషనల్ ఛానల్ డిస్కవరీలో అయితే ఇక్కడ వాళ్ళే వచ్చి ఇది విజువల్ తీసుకొని వెళ్ళారు అన్నమాట ఇదొకటి ఇంకా గుంటూరులో ఒక ఫేమస్ అయితే తీసుకొని వెళ్ళారు సో మనం కూడా ఆ ఫేమస్ ఏంటో మనం కూడా ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంటాం అండ్ ఇంకా చాలా కొత్తవి అయితే వచ్చినాయి గుంటూరులో సో వాటిని కూడా మనం కంటిన్యూ చేసి అందరికీ చూపిద్దాం ఓకే సరే బ్రో చాలా మంచి విషయాలు చెప్పావు చూసారు కదా మిర్చి యాడ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం బ్రో నెక్స్ట్ చెప్పేయాలి అప్పుడే ఫేమస్ అని చెప్పాగా ఫేమస్ ప్లేస్ కొ తీసుకెళ్తాడు అక్కడ బిర్యానీ చాలా ఫేమస్ అంట వెళ్ళినాక మీకు చూపిస్తాను ఇప్పుడైతే ఇక్కడ రాగానే నాకు ముక్కులోంచి అంతా వచ్చేసింది జలుబు వచ్చేసింది ఇప్పుడు అక్కడికి వెళ్ళగానే మనకి లాలాజలం బయటికి వచ్చింది అన్నమాట లాలాజలం బయటికి వస్తదే ఆ ఫ్లేవర్స్ గాని అన్నీ అట్లా మస్తు అదను గుంటూరులో ఎవరిని అడిగినా ఆ బిర్యానీ పాయింట్ అయితే తెలియని వాళ్ళు అయితే ఎవరు మేము 10:30 కి వచ్చాం కాబట్టి కొంచెం బాగుంది మార్నింగ్ వస్తా బ్రో మార్నింగ్ 6 to 10 దాకా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట సో ఆ టైం లో వస్తే మనకి ఇంకా తడిచి తడిగొట్టేస్తాం బాడీ కారిపోయింది నేను పోయిన సంవత్సరం మార్నింగ్ పోయిన సంవత్సరం లాస్ట్ లాగ్ లో మార్నింగ్ వచ్చా అసలు నా వల్ల అయితే కాల ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అలవాటు అయిపోయింది మీరు గాని రావాలనుకుంటే ఈవినింగ్ రండి అప్పుడు బాగుంటది బ్రో ఈవినింగ్ అయినా మాక్సిమం ఇట్లాగే ఉంటుంది మధ్యాహ్నం పూట అయితే కొద్దిగా వెహికల్స్ అయ్యి రాకుండా ఉంటాయి సో బెస్ట్ అని చెప్పుకోవచ్చు నాకైతే చేతులంతా మంట పడుతుంది నీకు బ్రో మంట ఉందా మనకి అలవాటుగా అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చి వచ్చియా నాకైతే కొంచెం మంట పడుతుంది మంట మంటగా ఉంది అంతే ఇంకా స్నానం చేసేదాకా అంతే చూడండి ఆ మిర్చి మిర్చిలో రకాలు ఇది ఒక రకం అది ఒక రకం అది వేరే కలర్ లో ఉంది ఇది వేరే కలర్ లో ఉంది ఎన్ని రకాలు ఉన్నాయి బ్రో మొత్తం ఇడ నాకు అయితే అంత ఐడియా లేదు సుమారు ఒక అప్రాక్సిమేట్లీ ఉంటాయి ఒక 50 ఉంటాయా
తర్వాత మేము సుబానే హోటల్కి వచ్చాం. ఇక్కడ బిర్యానీ చాలా ఫేమస్ అంట. హైదరాబాద్లో దమ్ బిర్యానీ ఎంత ఫేమసో ఇక్కడ సుబానీ హోటల్లో బిర్యానీ చాలా ఫేమస్. అవును కదా? మేము ఒక చికెన్ బిర్యానీ ఒక కిచిడి ఆర్డర్ చేసాం. చికెన్ బిర్యానీ అయితే చాలా వచ్చింది. రెండు ప్లేట్లు వేసుకున్నా చాలా ఎక్కువ అయిపోయింది. ఇక్కడ చూడండి షార్వా ఎంతెంత పెద్ద పెద్ద దాంట్లో పెట్టాడు. చూడ పెద్ద బకెటే తీసుకొచ్చాడు. దాని లోపల వచ్చి అది ఉంది పెరుగు చట్నీ. చూడండి ఎర్రగడ్డలు అంతా ఎంత అంత హెవీ క్వాంటిటీ ఉంది ఇక్కడ చూడండి. బిర్యానీ అయితే బాగుంది. ఓకే ముక్క కూడా బాగా ఉడికింది చాలా బాగుంది. మీరు కనుక గుంటూరు వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత మేము ఉప్పలపాడు బర్డ్ సాంచురీకి వచ్చాం. సుబానీ హోటల్ నుంచి అరౌండ్ 16 కిలోమీటర్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ చాలా పక్షులు ఉన్నాయి. నేను అసలు ఏం ఉండవు అనుకున్న పక్షులు కానీ చాలా ఉన్నాయి. కెమెరాలో కనిపించవు కానీ చాలా ఉన్నాయి. ఇక్కడే కాదు ఊళ్ళో కూడా తిరుగుతూ ఉన్నాయి. అక్కడక్కడ బిల్డింగ్ల పైన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి. అక్కడ నుంచి చూస్తే ఒక వ్యూ పాయింట్, ఇక్కడ పైన ఎక్కి ఇక్కడ చూస్తే ఒక వ్యూ పాయింట్, ఇటు నుంచి అటు వెళ్తే ఇంకో వ్యూ పాయింట్. అటు వైపు మనం వెళ్ళాంలే అంతా జంతలేమండి కదా బ్రో. పవరాలు ఎక్కువ ఇక్కడ కొంగలు, అక్కడ వచ్చి పవరాలు ఉంటాయి. ఇక్కడ రావడానికి ఓన్లీ 10 రూపీస్ టికెట్. 10 రూపీస్ టికెట్, 10 రూపీస్ పార్కింగ్. రకరకాల కొంగలు బాతులు అన్నీ ఉంటాయి. ఫారెన్ నుంచి వస్తాయి, ఇంగ్లాండ్ శ్రీలంక ఫారెన్ నుంచి వస్తాయి. మీరు రావాలంటే ఇక్కడ రావచ్చు, కొంచెం సేపు ప్రశాంతంగా ఉండొచ్చు. ఇప్పుడు టైం వచ్చి 1 అవుతుంది, అయినా ఇక్కడ ఎండ ఏమి అంత లేదు. నిన్న మొన్న అయితే సూపర్ ఎండ ఉంది, ఈరోజు తగ్గింది, చాలా బాగుంది. ఇక్కడ వస్తాయి కదా ఈ కొంగలు, ఇక్కడ ఉండే చెరువులో ఉండే చేపలు కప్పలు అవన్నీ ఉంటాయి. ఇక్కడ చాలా చాలా అంటే చాలా పక్షులు ఉన్నాయి చూడండి. ఎన్నో ఉన్నాయి, ఆఫ్ సీజన్లోనే ఎన్ని ఉన్నాయి, ఇంకా సీజన్లో వస్తే ఎన్ని ఉంటాయో. చాలా ఉన్నాయి. ఈ వీడియోలో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.